హాయ్ ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగుంది. ఏమేం పథకాలు ఇస్తున్నారు? మాకు అమ్మ వడొస్తుంది, జగన్ అన్న ఇల్లు వచ్చింది, 18 ఏళ్ళు డబ్బులు పడుతున్నాయి, అన్ని పింఛన్ అన్ని వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నువ్వు ఇచ్చేసి ఏంటి భూమి దేనికి పనికిరాదు అంటున్నారు కదా, దానికి మీరు ఏమంటారు? మాకు అదే కావాలి, ఏమి ఇవ్వకపోయినా కానీ జగనే కావాలి. ఎందుకని జగన్ గారే రావాలనుకుంటున్నారు? అంతే సైకో జగన్ అని అంటున్నారు కదా? కాదు, సైకో చంద్రబాబు. సైకో చంద్రబాబు. మరి పవన్ కళ్యాణ్ గారు అంటారు నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని అడుగుతున్నారు కదా? ఆయన స్థాయి ఏందో అందరికి తెలుసు, ఒకళ్ళు చెప్ప అవసరం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఒక రౌడీ ఒక సైకో మనల్ని పాలిస్తున్నందుకు మనం ఎంతో సిగ్గుపడాలి అంటున్నారు కదా? రౌడీ అని ఆయన చెప్పక్కర్లా, జనం అడిగితే జనం చెప్తారు. జనానికి దేవుడు అయినప్పుడు రౌడీ ఎందుకు అవుతాడు? నెక్స్ట్ మేము కనుక సీఎం గా గెలిస్తే వైసీపీ పార్టీ వాళ్ళని బట్టలు కూడా తీసుకొడతామని చెప్పంటున్నారు. వాళ్ళని కొట్టే చూసుకోమను, జైల్లో ఉన్న చంద్రబాబుని ముందు బయటికి రమ్మనండి, తర్వాత కొట్టించుకుంటాం. బాబు గారికి బెయిల్ వస్తుందంటారా? రాదు. ఎందుకని అంత కన్ఫర్మ్ గా? రాదు, మేము ఇవ్వనియ్యం. ఎలక్షన్ అయిపోయిన దాకా రాడు. అంటే ఓన్లీ ఎలక్షన్ లో ఓడిపోతారు అని చెప్పే జగన్ గారు భయంతో బాబు గారిని అరెస్ట్ చేయించారని చెప్పంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? లేదు కాదు, బండారి సత్యనారాయణ గురించి ఏమంటారండి? ఆయన గురించి నాకు తెలియదు. అంటే ఒక మహిళని రోజా గారిని కొట్టుకుని అలా అసభ్యంగా మాట్లాడడం ఎలా అనిపిస్తుంది? తప్పు, తప్పండి. బాలకృష్ణ గారు అన్నారు మహిళ కనిపిస్తే రేపన్నా చేయాలి కడుపన్నా చేయాలి అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? తప్పు, తప్పు. 175 సీట్లలో ఎన్ని సీట్లు జగన్ గారికి వస్తాయి అంటారు? అన్ని వస్తాయి. అన్ని వస్తాయి. ఎందుకంత కన్ఫర్మ్ గా చెప్తున్నారు? అంతే, వస్తాడు.